ఈరోజు సత్యసాయి జిల్లా ఎస్పీ గారిని కూడా కలవడానికి వచ్చినాం. ముఖ్యంగా సార్ని కలవడానికి కూడా మొన్న జరిగిన విషయం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి కలిసినది కూడా జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. మన జరిగిన విషయాలన్నీ చాలా చున్నంగా శ్రీరాము ఎస్పీ గారు కూడా వివరించినారు. ముఖ్యంగా మొన్న జరిగిన విషయం ఏమంటే, చెన్నై కొత్తపల్లి మండలం నుంచి ఒక 20 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెంకటాపురానికి వచ్చి అక్కడ చేరడానికి వస్తూ ఉంటే, చెన్నై కొత్తపల్లి హెడ్ క్వార్టర్ అయిన ఉప సర్పంచ్ కూడా పార్టీలోకి జాయిన్ అయ్యాక వస్తాడా, వచ్చే వాళ్ళని వాళ్ళు వస్తూ ఎన్ఎస్కేట్లో కూడా టిఫిన్ తిని వాళ్ళు వస్తూ ఉంటే అక్కడ కుంటిమెద్ది కట్ట దగ్గరికి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఒక లీడర్లు కుంటిమెద్ది కట్ట మీద వెహికల్స్ అన్నీ కూడా అడ్డం పెట్టి మా వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆపడం కూడా జరిగింది. ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని అంటే కూడా పోలీస్ ఆపమన్నారు అని చెప్పారు. పోలీస్ ఎందుకు ఆపమంటారు, మేమేం తప్పు చేసినామంటే ఆపండి 2 నిమిషాలు అన్నారు. ఆపినారు. ఆపిన తర్వాత వెంటనే ఎమ్మెల్యే వాళ్ళ బ్రదరు రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి అక్కడికి వచ్చి చాలా దారుణంగా మా తెలుగుదేశం వాళ్ళని అక్కడ కొట్టడం, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశంలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా కొట్టి వాళ్ళ బండ్లకు కూడా వేసుకునింది. అందరూ కూడా కళ్ళార కూడా మనం చూసాం. అయ్యా రాజారెడ్డి కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకేముంది చెప్పండి, మేమేమని రమ్మన్నామా? వాళ్ళై వాళ్ళు పార్టీలోకి వస్తామంటే రండి అని చెప్పాం. తనకు సాక్ష్యం మా కన్వీనర్ వీళ్ళందరూ కూడా ముందు రోజే వచ్చి అక్కడ మాట్లాడింది కూడా జరిగింది. టిఫిన్ చేస్తారా అక్కడ కిడ్నాప్ చేసింటే? ఎన్ఎస్ గెట్ లో హాఫ్ అన్ అవర్ ఆ బండి ఆపి అక్కడ టిఫిన్ చేసి వస్తారా? నీకు ఆ మాత్రమన్నా నీకు తెలియదా? నీకెందుకు అంత భయం? వైఎస్ఆర్ లో ఉండే వాళ్ళంతా తెలుగుదేశంలోకి వెళ్తున్నారని భయపడి మీ వాళ్ళతో మన సీఐతో ఇన్ఫర్మేషన్ ఇప్పించుకున్నావా, ఎవరితో తీసుకున్నావో తెలియదు కానీ హడావుడికి వచ్చి వాళ్ళు కొట్టి వెపన్ పెట్టి బెదిరించి నువ్వు మీ వాళ్ళని తీసుకొని వెళ్తున్నావు. మన అక్కడ పోయిన తర్వాత డాబాలో కొట్టావు, కొట్టి వాళ్ళ మీద నన్ను కిడ్నాప్ చేసినారని నువ్వు చెప్పకపోతే నిన్ను చంపుతానని నువ్వు బెదిరిలేదా? మన ఆ మనిషిని బయటకు వదులు. ఇన్ని రోజులైంది, దాదాపు 4 రోజులైంది నీ దగ్గర లేడైనా, ఆయన బయటకు వదలండి. మేము కిడ్నాప్ చేసింటే నువ్వు కిడ్నాప్ చేసావా మేం కిడ్నాప్ చేసానేది ఆయన స్వచ్ఛందంగా ఆయనే చెప్తారు. అనవసరంగా మీరు బెదిరించి మా వాళ్ళ మీద కేసులు పెట్టాలనే ఆలోచనతో ఈ విధంగా కూడా చేశారు. దాదాపు 9 మంది మీద కేసు పెట్టారు. దెబ్బలు తినింది మా వాళ్ళు. కిడ్నాప్ చేయకపోయినా చేసినారని మా వాళ్ళ మీద కేసు పెట్టి ఈరోజు నాన్ బెయిల్ కేసులు ఈరోజు మా వాళ్ళ మీద పెడతారు. ఇది అక్కడ మేము ఒకటే అడుగుతున్నాం. సిఐ గారు కూడా తెలుసు, రాజశేఖర్ రెడ్డి వచ్చి కుంటిమెద్ది కట్ట దగ్గర ఆపి వాళ్ళని ఎత్తుకొని బయట పోతారు. అక్కడ ఏమైనా గొడవ జరిగితే మాకు చెప్పండి, నేను వస్తానని ఎన్ఎస్ గెట్లో లేరా సిఐ గారు? మీరు మాకు తెలియదు అనుకున్నారా? మాకెవరో ఎవరు చెప్తా అంటారు. మాకేం అవసరం అండి కిడ్నాపులు చేయాల్సిన అవసరం? ఆ కుటుంబం కూడా పరిటాల కుటుంబం కాదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడు, కుక్కలు మొరుగుతా అంటా నేను. దాన్ని అన్నిటికీ కూడా సమాధానం చెప్పకూడదు, కానీ సమాధానం కూడా నేను 2 రోజుల్లో నేను కరెక్ట్గా నేను కూడా సమాధానం చెప్తా. కిడ్నాప్ చేయాల్సిన పని మాకేమండి? పరిటాల కుటుంబం కిడ్నాపులు చేయాల్సిన పని పరిటాల కుటుంబంకి లేదు, తెలుగుదేశం పార్టీకి కూడా లేదు. ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. దాంట్లో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతాం అని వస్తున్న వారిని అడ్డుకొని విచక్షణారహితంగా కొట్టడము, గన్నులు పెట్టి బెదిరించడము, బెదిరించి వాళ్ళని తీసుకెళ్లి రిటర్న్ తెలుగుదేశం వారి మీద కంప్లైంట్ పెట్టిన విషయంగా కలెక్టర్గా మన ఎస్పీ గారిని కలవడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనను వీడియో ప్రూఫ్ను, మరి బండి దిగంగానే దుర్భాషలాడుతూ వాళ్ళని నిడుచుకొని వెళ్తున్న వీడియో ప్రూఫ్ను మొత్తం అంతా కూడా ఎస్పీ గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది. మరి దాంతోపాటు అక్కడ జరిగిన కొద్దిపాటి ఏదైతే డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఎప్పుడైతే పోలీసులు అక్కడ ఏం జరగలేదు అని చెప్పి మాతో వాదన మొదలుపెట్టారు, ఉన్న తెలుగుదేశం కార్యకర్తలంతా అక్కడ కూర్చొని అక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకు కూడా వీడియో చూపించడం జరిగింది. జరిగిన తర్వాత మీరు ఏదైనా రిటర్న్ కంప్లైంట్ ఇస్తే మేము ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ వీడియోని మనము అక్కడ ప్రొడ్యూస్ చేశాము. చేసినప్పుడు అక్కడ ఆ వ్యక్తిని గన్ను పెట్టి బెదిరిస్తే ఆ దాన్ని కంప్లైంట్లో మేము మెన్షన్ చేయడం కూడా జరిగింది. కానీ ఎటువంటి ఆ సెక్షన్ రాకోకుండా బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తెలుగుదేశం వారి మీద, అంటే పార్టీలోకి తీసుకొని రావడానికి వచ్చిన వారి మీద, దెబ్బలు తిన్న వారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు తిరుగుతున్నారు. ఆ విషయాన్ని కూడా మా ఎస్పీ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నిర్వహిస్తామని చెప్పి ఎస్పీ గారు హామీ ఇచ్చారు. మరి దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజెస్ కూడా అన్ని తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అవసరమైతే ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళని కూడా
ఎంక్వైరీ చేస్తాము. అక్కడ చుట్టుపక్కల జరిగిన ఇష్యూని కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దాని మీద తగిలైన చర్యలు తీసుకుంటాము. చట్టానికి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ అందరూ అతిథులే. ఎవరు వాళ్ళైతే అని మాత్రాన వాళ్ళకి చట్టం వర్తించదు అనేది లేదు. ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము, వారి మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటాం, న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పి ఎస్పీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది.